మనం కలుసుండే రాత నాకుంటే అసలు మనం విడిపోయేవాళ్ళమే కాదు శ్యామ్ సార్. ఆ దేవుడు ఎప్పుడు ఎవర్ని ఎందుకు విడదీస్తాడో, ఎప్పుడు ఎవర్ని ఎందుకు కలుపుతాడో మనకి తెలీదు. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, హలో ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎక్స్క్యూజ్ మీ మేడం, హలో మేడం, మేడం మేడం మేడం, నా మెళ్ళో మంగళసూత్రాలు కొట్టేసి పారిపోతున్న దొంగవాడు. అలాంటి దొంగని పట్టుకోవాల్సింది పోయి వాడి చేతుల్లో డబ్బులు పెట్టి మరీ పారిపోయేలా చేశారు. అలా సీరియస్గా చూడకండి మేడం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మీకోసం వెతుకుతూనే ఉన్నాను తెలుసా. నాకోసం నువ్వెతకడం ఎందుకు? అదే మేడం, ఆ రోజు ఎవరో దొంగవెదవ మీ మంగళసూత్రాలు కొట్టేసి పారిపోయాడు కదా. ఎవరో దొంగవెదవ కాదు, కొట్టేసి పారిపోయింది. నీకు సంబంధించిన దొంగవెదవే. నువ్వు అతని తోడు దొంగలని నాకు తెలుసు. నా దగ్గర కొట్టేసిన మంగళసూత్రాన్ని నీకిచ్చాడని, వాడికి నువ్వు డబ్బులు ఇచ్చావని కూడా నాకు తెలుసు. పైగా కోటు సూటు బూటొకటి. మేడం మేడం మేడం, మీరు అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ దొంగకి నాకు ఏ సంబంధం లేదు మేడం. నేను వాడు తోడు దొంగలం కాదు. ఆ రోజు వాడితో మాట్లాడేటప్పుడు వాడు దొంగవెదవ అన్న నిజం నిజంగా నాకు తెలీదు. వాడు మీ భర్తనని చెప్పాడు, మీరు వాణ్ణి కొట్టడానికి వస్తున్నారని చెప్పాడు. పాపం భార్య బాధితుడు అనుకుని జాలిపడి కొంచెం డబ్బు సాయం చేశాను వాడికి. అంతే తప్ప వాడు మీ దగ్గర కొట్టేసిన ఆ మంగళసూత్రాన్ని వాడికి నేను డబ్బులిచ్చి తీసుకోలేదు. కథ బాగానే ఉంది మేడం. కథ కాదు, నేను చెప్తుంది నిజం. షట్ అప్. కాళ్ళు చేతులు బానే ఉన్నాయి కదా, ఏదైనా పనిచేసుకుని బతకచ్చు కదా మేడం. ఇలా చిల్లర పనులు చేసుకుంటూ చిల్లర మనుషుల్లా బతకడమేంటి సిగ్గు లేకుండా? ఇలా దొంగతనాలు చేసుకుని దొంగ బతుకులు బతికే కన్నా అడుక్కు తిని బతకడం మంచిది. మేడం నేను చెప్పేది వినండి. వద్దు, ఇంకేం మాట్లాడొద్దు. ఎక్కువ మాట్లాడావంటే పోలీసులకి ఫోన్ చేసి అరెస్ట్ చేస్తాను. జాగ్రత్త మేడం. అంత చెప్పినా ఆవిడ వినేలా లేదు. నేను దొంగనని ఫిక్స్ అయిపోయింది. నా మీద పడ్డ ఈ నిందని ఎలా పోగొట్టుకోవాలి? నేను దొంగని కాదని ఆవిడ ముందు ఎలా నిరూపించుకోవాలి? అమ్మా అబ్బా అమ్మా, అది బాబోయ్ అమ్మా అమ్మా తల్లి, ఎందుకు కొడుతున్నావు చెప్పు తల్లి.